హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చి నేను ఈరోజు వెరైటీగా ఒక చిన్న రెసిపీని చూపించబోతున్నాను. ప్రస్తుతం ఎండలు దంచేస్తున్నాయి, మార్నింగ్ ఆకులు వేస్తున్నా, ఏ టిఫిన్ చేద్దామన్నా తిన్న తర్వాత దాహంగా అనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ రెసిపీ అలా అనిపించదు, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్న ఈ వంటకం మన శరీరానికి చలవ చేసే సగ్గుబియ్యంతో చిట్టి చిట్టి వడలు. ఇక చిన్నారులు ముసలి వారికి అయితే తినడానికి మంచి అరుగుదల అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ చిట్ చిట్టి వడలు. సో ఫస్ట్ ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక కప్ సగ్గుబియ్యం, సేమ్ అదే కప్పుతో కొలతగల 3 కప్పుల వాటర్, అంటే సగ్గుబియ్యం మునిగేలా సరిపడే వాటర్, కాసింత మైదా లేదా వరిపిండి, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ పీల్ తీసేసి అంటే తొక్క తీసేసిన బంగాళాదుంప, ఉల్లిపాయ, మీ ఇష్టానికి సరిపడా పచ్చిమిర్చి 2 లేదా 3, 4 లేదా 5 పుదీనా ఆకులు లేదా కొత్తిమీర ఆకులు, గారెలు వేయించుకునేందుకు కాస్త లోతైన బాండీ, సరిపడే ఆయిల్. ఇవి ఫ్రెండ్స్ ఈ చిట్టిగరలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఇవన్నీ కలుపుకోవడానికి సరిపడా గిన్నెను తీసుకుని దానిలో సగ్గుబియ్యాన్ని వేసి అవి మునిగేలా వాటర్ పోసి గంటసేపు నానబెట్టుకోవాలి. ఈలోపు బంగాళాదుంపను ఇలా చక్కగా తురిమి పెట్టుకోండి. తరువాత ఉల్లిపాయ, మిర్చి, పుదీనా ఆకులను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గంట లేదా గంటన్నర తరువాత నానిన సగ్గుబియ్యం రెడీ అయిపోయాయి. వీటిని పూర్తిగా నీటినంతా వడపోసుకోవాలి. ఇప్పుడు చక్కగా నానిన సగ్గుబియ్యంలో మీరు పక్కన పెట్టి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా సగ్గుబియ్యంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మిక్స్ చేసుకోండి. అయితే మీకు దీనిలో వరి లేదా మైదా పిండిని చెప్పాను కదా, దానిని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఉండ అవుతుందో లేదో, అంటే గారి మాదిరిగా అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు గారి మాదిరిగా రానట్టయితే 3 లేదా 4 స్పూన్ల వరిపిండి లేదా మైదా పిండిని, ఏదో ఒక్క పిండిని మాత్రమే కన్సిస్టెంట్లో కలుపుకోండి. ఇప్పుడు మీకు కంటెంట్ కాస్త జిగురుగా అయ్యి ఉండ మాదిరిగా అనిపిస్తుంది, సాధారణంగా అవసరం పడదు, ఒకవేళ రాకపోతే ఇలా పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కవర్ లేదా ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కవర్ను తీసుకుని 2 చుక్కల నీటితో కవర్ని తడుపుకుని కలుపుకున్న సగ్గుబియ్యం మిక్స్ని గారెల మాదిరిగా కవర్పై వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోండి. సాధారణంగా వీటికి అంతగా నూనె అవసరం పడదు, తక్కువ నూనెలోనే చక్కగా వేగిపోతాయి. సరిగా ఇలా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. వీటిలోకి ఉల్లి లేదా టమాటా చట్నీ చాలా మంచి కాంబినేషన్. ఇది పిల్లలు లేదా ముసలివారికి స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చట్నీ లేకపోయినా లొట్టలేస్తూ ఆరగించేస్తారు. సో నా వడలైతే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, నేనైతే లాగించేస్తున్నాను. సో మీకు కూడా నోరూరుతూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం, చిటికలో రెసిపీని తయారు చేసుకోండి. ఆల్ ద బెస్ట్. చూసారుగా ఫ్రెండ్స్, చిట్కలో రెడీ అయిపోయే చలవ చేసే సగ్గుబియ్యం సమ్మర్ వడలు.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.